ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై నాలుగవ గురువారము పుణిత మత్తాయి అపోస్తులుడు సువిశేషకుడు ఉత్సవము ఆయన కొందరిని అపోస్తులుగను కొందరిని సువార్థికులగను ఎన్నుకొనెను మానవులకు ఇట్టి వరములను ఇచ్చినది ఆయన మొదటి పఠనము పుణిత చిన్నప్ప గారు ఎఫెస్యలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పదమూడవ వచనం వరకు మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పదకొండవ వచనము నుండి పదమూడవ వచనం వరకు ప్రభు సేవకుడు నగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు మీరు ఎల్లప్పుడూ సాధువులుగా సాత్వికులుగా సహనశీలుగా ఉండవలను పరస్పరము అనర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మ వసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు శరీరము ఒకటే ఆత్మ ఒకటే మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే కదా ఒకే ప్రభువు ఒకే విశ్వాసము ఒకే జ్ఞానస్థానము ఒకే దేవుడు మానవులందరకు ఒకే తండ్రి ఆయన అందరికీ పైగా అందరి ద్వారా అందరియందు ఉండువాడు క్రీస్తు వసగిన కృపకు సమాన పరిణామములో మనలో ప్రతి వ్యక్తి ఒక్కొక్క విశేష వరమును పొందెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన వారి సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి వచనము వరకు తరువాత యేసు అచ్చటి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకాడ కూర్చొని ఉన్న మత్తాయి అనువానితో నన్ను అనుసరింపు అనెను అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు శుంకరులను పాపులను అనేకులను వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి అందు కూర్చుండి ఉండిరి అది చూచిన పరిశెయ్యులు మీ బోధకుడిట్లు శుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి ఆ మాటలు ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదుగదా నాకు కారుణ్యము కావలియును గాని బలి అవసరము లేదు అను లేఖనము నందలి అర్ధమును మీరు గ్రహింపుడు నేను పాపులను పిలవవచ్చి తినే కాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక